వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతో రైతులకు మంచి లాభాలు చేకూరుతున్నాయి. అయితే సాధారణంగా సాగు చేసే పంటల కన్నా విలువ ఆధారిత పంటలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అది కూడా దీర్ఘకాలిక పంటలైతే మరింత లాభాలుంటాయి. ఆ కోవలోకి వస్తుంది మహోగని చెట్ల పెంపకం. మహోగని మొక్కలను పెంచడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్లలోని ఆకులు, గింజలు, ఆఖరికి బెరడు కూడా విక్రయించడానికి ఉపయోగపడుతుంది. ఇంతకీ ఈ మహోగని చెట్ల పెంపకం సాగు ఎలా చేయాలి, ఎటువంటి మార్కెటింగ్ పద్ధతులను అనుసరించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అధిక ఆదాయం, దీర్ఘకాలిక లాభాలనిచ్చే పంటల్లో మహాగుని చెట్లకు ప్రత్యేక స్థానం ఉందని అంటున్నారు వ్యవసాయ నిపుణులు. ప్రస్తుతం భారతదేశంలో క్యూబన్, మెక్సికన్, ఆఫ్రికన్, న్యూజిలాండ్, హోండురాన్ అనే 5 రకాలను సాగు చేస్తున్నారు. ఈ రకాలను విదేశీ కల్మీ ద్వారా సాగు చేస్తారు. మహోగని మొక్కలకు ఎక్కువ నీరు అవసరం ఉండదు. కరువు ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది. ఈ మొక్కలను పెంచే నేల పిహెచ్ స్థాయి సాధారణంగా ఉండాలి. మరి ఎక్కువగా ఉండకూడదు, అలాగని మరి తక్కువగా కూడా ఉండకూడదు. మహోగని మొక్కలను సంరక్షించేందుకు రైతు కొంత శ్రమించాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వ రిజిస్టర్డ్ కంపెనీ లేదా నర్సరీ నుంచి 2-3 సంవత్సరాల వయసున్న మొక్కలను తీసుకోవడం మరింత ప్రయోజనకరం. నర్సరీలను నిర్వహించే వారికి మహోగని మంచి ఆదాయ వనరు. ఒక మొక్కను 30 రూపాయల నుంచి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక ఈ చెట్లలోని ఆకులు, గింజలు, ఆఖరికి బెరడు కూడా విక్రయించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్కలు నాటిన తర్వాత సుమారు 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. మహోగని కలప సంగీత వాయిద్యాల్లోనూ, విగ్రహాల తయారీలోనూ, వాటర్ క్రాఫ్ట్, అలంకార ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు. విత్తనాలను కొన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఔషధాలు షుగర్, క్యాన్సర్, బీపీ వంటి రుగ్మతల నివారణకు వాడే వైద్యంలో ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇక ఆకుల విషయానికొస్తే ఇవి వ్యవసాయ పురుగు మందులుగా ఉపయోగిస్తారు. సబ్బు, పెయింట్ వంటి తయారీలో మహోగని నుంచి తీసిన నూనెలను వినియోగిస్తారు. ఈ విధంగా ఈ చెట్టులోని ప్రతి భాగం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మహోగని వేర్లు భూమికి కొంత పైభాగంలోనే ఉంటాయి. కొండ ప్రాంతాల్లో కాకుండా మిగిలిన అన్ని భూభాగాల్లో పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి రైతులు వ్యవసాయ బంజరు భూముల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు కలప రంగును బట్టి మార్కెట్లో గిరాకీ ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న కలప ధర 1300 నుంచి 2500 వరకు ఉంటుంది. అలాగే బ్రౌన్ రంగులో ఉన్న కలప కొంత తక్కువ ధర పలుకుతుంది. ఈ చెట్టు సుమారు 60 నుంచి 80 అడుగులు పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ చెట్టు 40 క్యూబిక్ అడుగులు పెరుగుతుంది. క్యూబిక్ ఫీట్ ధర సరాసరి 1500 రూపాయలు అనుకున్నప్పటికీ ఒక చెట్టు 60,000 రూపాయల వరకు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఒక కేజీ మహోగని విత్తనాల ధర మార్కెట్లో సుమారు 1000 రూపాయలు. ఈ విధంగా కూడా సంపాదనకు అవకాశం ఉంటుంది. మహోగని పెంచాలనుకున్నప్పుడు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో సమీకృత వ్యవసాయం కూడా చేయొచ్చు. అలాంటి పంటలు కూడా వారికి కొంత లాభాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి.